Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు షాక్ ఇచ్చే పనిలో ద్వారంపూడి ఫుల్ బిజీ. జనసేన అధినేత వారాహి యాత్రలో అదిరిపోయే సీన్ ఏంటంటే, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద హై వోల్టేజ్లో అటాక్ చేయడమే. ఒకరోజు కాదు, ఒక మీటింగ్ కాదు, పిఠాపురంతో మొదలెట్టిన పవన్ ఈరోజుకి కాకినాడ ద్వారంపూడిని తలుస్తూనే ఉన్నారు. ఆయనని ఎక్కడో ఒక చోటకు తెచ్చి మరీ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. క్రిమినల్స్ గ్యాంగ్ అనడమైనా, రౌడీలు గోండాలు అంటూ ఘాటు విమర్శలు చేయడమైనా, నీ రాజకీయ పతనం స్టార్ట్ అయింది అంటూ ద్వారంపూడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడమైనా పవన్కే చెల్లింది అన్నట్లుగా సాగింది ఆయన వారాహి యాత్ర. అయితే పవన్ అన్న మాటకు చెల్లుకు చెల్లు అన్నట్లుగా ద్వారంపూడి రివర్స్లో అటాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ద్వారంపూడిని మాజీని చేస్తానని శపథం పట్టారు. లేకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ద్వారంపూడి కూడా పవన్ ఎత్తులు పారకుండా ఉండేందుకు కాకినాడలో తన గెలుపుని పదిలం చేసుకునేందుకు నా కాకినాడ మన కాకినాడ పేరుతో ఉద్యమం స్టార్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. మన కాకినాడను మనమే కాపాడుకుందామని ఒక ఉద్యమం ప్రారంభిస్తున్నట్లుగా ఆయన ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాయడం సంచలనమైంది. కాకినాడ క్రిమినల్స్కి అడ్డా కాదు అంటూ చెప్పడమే ఈ ఉద్యమం ఉద్దేశం అంటున్నారు. పవన్ చేసిన తీవ్ర ఆరోపణలను లైట్ చేసేందుకు, కాకినాడ ప్రజల మనసులో గెలుచుకునేందుకు ద్వారంపూడి చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా రాజకీయ ఎత్తుగడతోనే అని అంటున్నారు. అంతేకాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి కాకినాడ మీద విష ప్రచారం చేస్తున్నారు అని ద్వారంపూడి మండిపడ్డారు. కాకినాడ అంటే క్లీన్ సిటీ అని చెప్పేందుకే ఈ ఉద్యమం అంటున్నారు. కాకినాడ క్లీన్ అంటే ద్వారంపూడి కూడా క్లీన్గానే ఉంటారు ఉన్నారు అని జనాలతో పాటు విపక్షాలకు చెప్పేందుకే ఆయన ఈ ఎత్తుగడ వేశారని అంటున్నారు. మరోవైపు చూస్తే వచ్చే ఎన్నికలలో మళ్లీ గెలిచి తన సత్తా ఏంటో పవన్కి చంద్రబాబుకు తెలియచెప్పడమే ఈ ఉద్యమం వెనుక ఉందని అంటున్నారు. ద్వారంపూడి మంచి వ్యూహకర్త, దాంతోపాటు దూకుడు స్వభావం ఉన్నవారు, అర్ధబలం అంగబలం నిండుగా ఉన్నవారు. అందుకే పవన్ కళ్యాణ్ మాటలు చేతలకు మారకముందే తానే చేతలకు దిగుతున్నారని అంటున్నారు. ఇది రానున్న ఎన్నికలలో ఏ రకమైన రూపు తీసుకుంటుందో చూడాలి, అలాగే జనసేన రియాక్షన్ కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.